హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో నా ప్రజెంట్ వెయిట్ ఎంత అని చాలామంది అడుగుతున్నారు. నా ప్రజెంట్ వెయిట్ 73 కేజీస్ అండి. 73 కేజీస్ ఉంది, మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసాను అనమాట. సో ఈరోజు వ్లాగ్ ఏది, సో స్టార్ట్ అవుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి యూజ్ అవుతుంది తోటి. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, డెలివరీ అయిపోయాక బెల్ట్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలి, బెల్ట్ పెట్టుకుంటే పొట్ట పోతా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే, నేనైతే నా కుట్లు సెట్ చేసుకున్నా అంటే 1 వీక్ తర్వాత మళ్ళీ హాస్పిటల్ విజిట్కి వెళ్తాం కదా, లాస్ట్లో తీసినప్పుడు కుట్లు వేస్తే కుట్లు తిప్పేటప్పుడు. సో అప్పుడు వెళ్ళినప్పుడు మేడం అడిగాను, మేడం నేను బెల్ట్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి. యాక్చువల్లీ మీకు అవసరం లేదు కదా నేను బెల్ట్ అని అన్నారు, కానీ మేడం మళ్ళీ పొట్ట ఎక్కువ అనిపిస్తుంది కదా అని చెప్పేసి అంటే, మ్యామ్ ఏం చెప్పారంటే, యాక్చువల్లీ బెల్ట్ పెట్టుకుంటే పొట్ట తగ్గినట్టు, బెల్ట్ పెట్టుకోకపోతే పొట్ట పెరిగినట్టు ఏమి ఉండదంట. మన సాగిన మన పొట్ట ఈ మజిల్స్ ఉన్నాయా, వీటికి సెట్ అవడానికి టైం పడుతుంది. ఇప్పుడు నా పొట్ట చూడండి, ఒక సపోర్ట్ లేకుండా అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ బొడ్డు దగ్గర పెయిన్ వస్తుంది. ఎందుకంటే మన గర్భసంచి 9 మంత్ వరకు ఇక్కడికి వచ్చేస్తుంది, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి సెట్ అయ్యడానికి కొంచెం టైం పడుతుందంట. సో బెల్ట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒక టైం వచ్చాక ఆటోమేటిక్గా పొట్ట అనేది తగ్గుతుంది, కానీ ఇట్స్ టేకింగ్ టైం అనమాట. కానీ మనం మన పొట్టకి సపోర్ట్ ఇవ్వడం కోసం అనేస్తేసియా వల్ల బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి బెల్ట్ పెట్టుకుంటాం అని చెప్పారు. సో మ్యామ్ నాకు తన దగ్గర ఉన్న బెల్ట్ కూడా ఇస్తా అన్నారు, మనీ పే చేసుకొని మనం తీసుకోవచ్చు, ఎక్సెల్ సైజ్ అని చెప్పారు. కానీ ఇంతకు ముందే మనం అమెజాన్ నుంచి ఒక బెల్ట్ తెప్పించాం కదా, సో నేనైతే ఆ బెల్టే వాడుతూ ఉన్నాను. సో లేకపోతే అత్తమ్మ అయితే మొన్నటిదాకా నన్ను ఏమంటారు చున్ని కట్టుకొని చెప్పింది. సో సమ్ టైమ్స్ నేను చున్ని కూడా కట్టుకున్నాను, కానీ చున్ని కంటే బెల్ట్ చాలా కంఫర్ట్గా ఉంది. ఈరోజే ట్రై చేస్తే నాకు మంచిగా అనిపించింది. సో చూపిస్తాను మీకు. ఇదేంటంటే నేను డబుల్, నేను పొట్టతో ఉన్నప్పుడు ఈ బెల్ట్ తెప్పించుకున్నాను, డబుల్ ఎక్సెల్ సైజ్ అండి. 3 బెల్ట్స్ కలిపి వస్తాయి మనకి. సో 1 బై 1 3 బెల్ట్స్ మనం పెట్టాలి. ఇది డబుల్ ఎక్సెల్ కానీ అప్ టు నౌ ఇది నాకు పెట్టుకోవడానికి మంచిగా వస్తుంది. సో ఇలా ఇది మనకి ఏంటంటే 76% పాలిస్టర్ అంట. సో ఇది మేడ్ ఇన్ చైనా బెల్ట్ అండి. ఇలా ఉంది, చాలా సపోర్ట్ ఇస్తుంది అడుగుకి. సో మీరు 3 లేయర్స్ ఒక్కదానిపైన ఒకటి దీన్ని మనం పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి ఇది. నేను దీని అమెజాన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇది మనకి దీనిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, దీన్ని మనం లాగేసి కూడా సెట్ చేసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నా సైజ్ కొంచెం నేను తగ్గాను కదా, సో దీన్ని మనం ఇంకా పర్ఫెక్ట్ ఇట్లా చేసుకొని టైట్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు అనమాట. సెట్టింగ్ వచ్చేసి మీకు చేంజ్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. నేను మీ ముందు పెట్టుకుంటాను ఎందుకంటే ఈరోజు నేను ఇంతకు ముందు పెట్టుకున్నాను. సో ఇప్పుడు మీకు చూపించవచ్చు, కుట్ల పైన మనం స్టిచ్చెస్ తీసినా కుట్ల పైన మన ప్యాంటీ కానివ్వండి, మన ప్యాంట్ కానివ్వండి, ఎలాస్టిక్ ఉన్నవి ప్రెజర్ పడకుండా చూసుకోవాలి. సో ఫస్ట్ దాన్ ఈ బెల్ట్ వచ్చేసి మీరు తినేటప్పుడు తీసేయాలి, కూర్చోవడం పడుకోవడం బెల్ట్ పెట్టుకొని చేయకూడదు అన్నమాట. సో ఇది నాకు మ్యామ్ చెప్పారు. సో సెకండ్ బెల్ట్ వచ్చేసి ఇది. అంటే ఫస్ట్ కదా, ఇప్పుడు అంత టైట్గా పెట్టుకోకపోవడం బెటర్, ఎందుకంటే నాకు స్టిచ్చెస్ ఇప్పి జస్ట్ స్టిచ్చెస్ పైన ఉన్న స్కార్, అంటే నాకు డెలివరీ అయిపోయి పర్ఫెక్ట్ ఈరోజుకి 1 వీక్ అయిపోయింది, అందుకని చెప్పేసి నేను గట్టిగా పెట్టుకోవట్లేదు. ఇది పైన బెల్ట్, ఇది పర్ఫెక్ట్గా మీ నడుంకి మంచి సపోర్ట్ ఇస్తుంది అన్నమాట. సో ఓకే, మీరు ఇంకా కరెక్ట్ సైజ్ తెప్పించుకుంటే ఇంత లోపలికి అన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో డెలివరీ తర్వాత నా సిచ్యువేషన్ ఇది. ఈ పోయినసారి అత్తమ్మ వాళ్ళు బెల్ట్ పెట్టుకోదు, కుట్లు ఉన్నాయి కదా, అంటే అమ్మే కూడా అత్తమ్మ 2 సార్లు పెట్టుకొని ఇవ్వలేదు బెల్ట్, ఎందుకంటే కుట్లు ఉంటాయి కదా వాళ్ళకి భయం ఉంటుంది, కుట్ల పైన ప్రెషర్ పడి నొప్పి వస్తుందేమో అని చెప్పేసి అన్నీ ఉండే. ఈసారి నన్ను ఖచ్చితంగా కట్టుకోమని ఎప్పటి నుంచో అంటుంది. అంటే డెలివరీ అయిన సెకండ్ థర్డ్ డే నుంచి మా అత్తయ్య కొంచెం పొట్టకి లోపలి చెల్లి చున్నీలుగా కట్టుకోరా కళ్యాణి అని అంటా ఉండింది. సో నా దగ్గర బెల్ట్ ఉందని చెప్పేసి నేను డైరెక్ట్ బెల్ట్ పెట్టుకుందాం అనుకున్నా. సో ఇక్కడ కొంచెం మన బెల్లి ఉంటుంది, కానీ స్టిచ్చెస్ ఇక్కడ ఉంటాయి కాబట్టి స్టిచ్చెస్ పైన పెట్టకూడదు, ప్రెషర్ కూడా ఎక్కువ పెట్టకుండా పెట్టుకోవాలి. నేనేంటంటే నడిచేటప్పుడు చేసేటప్పుడు ఉంచుకుంటున్నా, కూర్చుండేటప్పుడు తీసేస్తున్నా, కానీ నడుంకి చాలా ఎక్కువ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మంచి సపోర్ట్ ఉందండి, మంచి అనిపిస్తూ ఉంది. సో ఇది ఇది మీలో ఎవరికైనా న్యూ మూమ్స్కి తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు, నేను అమెజాన్ లింక్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే నేను తెప్పించాను రెడీమేడ్ బ్లౌజెస్, ఇవి ఫ్రమ్ అమెజాన్ అండి. 2 3 తెప్పించాను, ఒకటేమో ఏమంటారు జీన్స్ పైన వేసుకుంటారు చూడండి హాఫ్,
సో అట్లాంటిది. సో ఇది తెప్పించాను, ఈ బ్లౌజ్ తెప్పించాను. స్ట్రెచబుల్ బ్లౌజ్, ఎంతలా ఉన్నా మీరు దీంట్లోకి సరిపోతారు ఆటోమేటిక్గా. కానీ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వచ్చినాయి. ఇవి ఎందుకు తెప్పించానంటే కొన్ని కొన్నిసార్లు శారీస్ పైకి బ్లౌజ్ ఉండయి, సో అట్లాంటప్పుడు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. హ్యాండ్స్ వచ్చేసి బుగ్గల చేతిలో వచ్చినాయి దీనికి. దెన్ క్లాత్ వచ్చేసి స్ట్రెచబుల్ క్లాత్, సో ఇది తెప్పించుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి అది బ్లూ బ్లౌజ్ అండి. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి నాది ఇది. ఇది నేను ఒక హిందీ యూట్యూబర్ని ఫాలో అవుతూ ఉంటాను. సో తన వీడియోలో నేను ఈ బ్లౌజ్ గమనించాను. వీడియోలో అయితే చాలా బాగా అనిపించింది. క్లాత్ ఇప్పుడు కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇది బనియన్ క్లాత్తో ఉంటుంది. మనకి పైన వచ్చేసి ఇట్లా గోల్డ్ కలర్లో ప్యాచ్ లాగా ఇచ్చారు. సో ఇది రెడ్ అండ్ గోల్డ్. నా రెడ్ శారీస్ రెండు మూడు ఉన్నాయి. సో వాటిపైన ఇది సెట్ అయిపోద్ది అన్నమాట. సో ఇది ఆ తర్వాత ఏంటంటే నేను తెప్పించాను ఒక దీన్ని ఏమంటారు అండి, ఇది జీన్స్ పైన వేసుకుంటారు. జస్ట్ ఇక్కడ వరకే ఉంటుంది టాప్. కాకపోతే దీన్ని ఏంటంటే నేను యాజ్ ఎ బ్లౌజ్ లాగా వేసుకోవచ్చు, స్టైలిష్గా ఉంటుంది కొంచెం. సో ఎప్పుడైనా వీడియో వరకు వేసుకోవచ్చు అని చెప్పేసి తెప్పించాను. సో ఇది దీనికి ఏమంటారు నాకు చెప్పు జరా. జీన్స్ పైన ఆఫ్ వేసుకుంటారు చూడండి. సో అదన్నమాట. సో ఇది మొత్తం మనకి స్ట్రెచ్చి. నేను తెప్పించే సైజ్ వచ్చేసి డబుల్ ఎక్సెల్. ఇది అంత కాస్ట్లీ కాదు, కాస్ట్ చాలా తక్కువ అండి. ఐ థింక్ ఇది 250 or 300 అంతే. క్లాత్ కూడా అట్లనే ఉండేది. ఇది మొత్తం మనకి పాలిస్టర్ క్లాత్. ఎండాకాలం దీన్ని అస్సలు వేసుకోలేం. కానీ కొన్ని కొన్ని శారీస్ పైకి మ్యాచింగ్ లేకపోయినా ఇట్లాంటి బ్లౌజులు చాలా స్టైలిష్గా ఉంటాయని చెప్పేసి ఇది మొత్తం ఏంటంటే బాత్రూంలోకి వెళ్ళి బకెట్లన్నీ పెడతా ఉండింది. సో ఆ తర్వాత ఏంటంటే నా మెటర్నిటీ, నేను ఒక మెటర్నిటీ టాప్ తీసుకున్నాను. ఇదేంటంటే నేను నన్ను చాలామంది అడుగుతున్నారు అక్క మీరు మెటర్నిటీ ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నా కావును. నేను మొత్తం 5 నైట్లు తెప్పించాను అమెజాన్ నుంచి. దెన్ నైట్లీస్తో పాటు కొన్ని లాంగ్ డ్రెస్సెస్ తెప్పించాను, గౌన్స్ తెప్పించాను, అది మీ అందరికి తెలుసు. కొన్ని మీషో నుంచి తెప్పించాను, కొన్ని అమెజాన్ నుంచి తెప్పించాను. అన్నీ చాలా బాగున్నాయండి. సో నెక్స్ట్ ఇది ఏంటంటే ఇది ఫీడింగ్ కుర్తా కాదు, ఇది డ్రెస్ తెప్పించాను ఒకటి. సో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నేను డబుల్ ఎక్స్ఎల్లో ఫిట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ డెలివరీ తర్వాత వెయిట్ లాస్ అవుతాం. కానీ తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అయినప్పుడు మనం తక్కువ ఉన్న బట్టలు కుట్లు ఇప్పుకోలేము కదా, ఎందుకంటే ఇవి రెడీమేడ్ కదా. సో ఇది నేను డబుల్ ఎక్స్ఎల్లో తెప్పించాను. నేను ఏ తెప్పించినా డబుల్ ఎక్స్ఎల్లో తెప్పిస్తాను. సో ఇది ప్యూర్ కాటన్ డ్రెస్ అన్నమాట, ఫ్రమ్ ఇడాలియా అట. ఇదో ఇడాలియా. దీని ప్రైస్ 3000 ఉంది. ఇందాక 999 రూపీస్కి పడింది. సో దీనికి మనకి ఏంటంటే ప్లాజో ఇచ్చారు, ప్లాజో ప్యాంట్ ఇచ్చారు. చాలా లూజ్గా మంచిగా ఉంది, కంఫర్ట్గా ఉంది. ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడానికి చాలా డిగ్నిటీగా ఉంటాయి. నా బ్యాడ్ లక్, ఇప్పుడు నేను ఇవి వేసుకోలేను. ఆఫ్టర్ 1 ఇయర్ బేబీకి ఫీడింగ్ ఎప్పుడు మానేస్తామో అప్పుడే అవి వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట. తర్వాత నేను ఒక శారీ తెప్పించాను. ఇదేంటంటే మనకి రెడ్ కలర్లో ఉన్న ఆగత్తాం ఒక నిమిషం. సో ఇదేంటంటే మనకి రెడ్ కలర్లో ఉన్న చున్ని ఇట్లా ఉంటుంది చూడండి. ఇది ఈ శారీ ఎందుకు తెలుసా, ఇది నా కోసం కాదు, మా మమ్మీ కోసం తెప్పించాను. మా అమ్మకి రెడ్ కలర్ అంటే బాగా ఇష్టం. మళ్ళీ ఇట్లా కుచ్చు కుచ్చుంది. ఇంతకు ముందుగా మా అమ్మకి నేను ఒక 2 చీరలు ఇచ్చున్నాను. మా అత్తయ్యకి ఏంటంటే ట్రెడిషనల్ శారీస్ ఇష్టం. మా అమ్మకి ఏమంటే ఏ అత్తయ్యకి ఎప్పుడు తీసుకున్నా కొంచెం పట్టు టైపు, కాటన్ టైపు అట్లా తీసుకున్నాం. మీరు చూస్తూ ఉంటారు అమ్మకి తీసుకున్నప్పుడు జారిపోయేటి, మెరుపులు ఉండేటి, అట్లాంటి తనకి ఇష్టం కాబట్టి అట్లాంటి తీసుకుంటాను. సో దీన్ని ఏం శారీ అంటారు. సో ఈ శారీ తీసుకున్నాను. మమ్మీ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది డైలీ బేసిస్లో వేసుకోవడానికి అన్నమాట. లైట్ వెయిట్ క్లాత్ చాలా బాగుంది. తర్వాత ఈ శారీకి ఇక్కడ మనకి ఇట్లా మిర్రర్స్ వచ్చాయి. సో ఇది మనలాంటి వాళ్ళు కట్టుకున్న సింపుల్గా సన్నగా చాలా బాగుంటుంది. యాక్చువల్ దీన్ని ఏమంటారు నాకు కమెంట్లో ఒకసారి తెలియచేయండి, ఎందుకంటే దీన్ని ఏదో అంటారు మనకు గుర్తులేదు కదా, మనం పోష్ కాదు కదా. సో నాకు గుర్తులేదు. సో మొత్తకైతే శారీ వచ్చేసింది. మా మమ్మీ కోసం తీసుకున్నాను. మా అమ్మ దగ్గర ఎర్ర బ్లౌజులు బాగుంటాయి. సో ఇది వచ్చాక పెద్ద కట్టుకుంటే నేను మీతో షేర్ చేస్తాను. సో ఇది ఒక సింపుల్ అమెజాన్ హాల్ అండి. దీనిలో మీరు కంపల్సరీ ట్రై చేయాల్సింది ఈ బెల్ట్. 199 రూపీస్ అంటే 2000 రూపాయలు తక్కువ, 2000 దీని ప్రైస్. మేబీ డిస్కౌంట్ ఏదైనా నడుస్తూ ఉండొచ్చు. సో ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. దాని ఈ శారీ మీ మమ్మీలకైనా మీకైనా మీరు ట్రై చేయొచ్చు. తర్వాత ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం పాష్ మెయింటైన్ చేసేవాళ్ళు. నేను బయట పాష్ మెయింటైన్ చేసేంత సీన్ లేదు, కానీ నాకు నా వీడియోస్లో కొంచెం డిఫరెంట్గా కనిపించాలి. సో కొన్నిసార్లు కొన్ని కొలాబరేషన్ శారీస్ అయినా చూపించడానికి కొంచెం లుక్ బాగుండాలని చెప్పేసి తీసుకున్నాను. సో అంతే, ఇంకా మనం ఏం జరుగుతుంది ఏదో చూద్దాం పదండి. సో ఇక్కడ నేను రివ్యూ చేసినాక అన్ని అట్లనే పడి ఉంటాయి. నాకు అత్తమ్మ నూనె పెట్టినాక నేను ఇంకా
హెడ్ ఏమంటారు ఆ నూనె మళ్ళీ అంటే అత్త మళ్ళీ నాకు నూనె పెట్టింది. సో ఇది ఇట్లానే ఉండింది, నేను జడ ఏం వేసుకోలేదు, సిక్క ముడుచుకొని ఉన్నాను. అత్త మేము ఫోన్లో మాట్లాడుతుంది రమ్య తోటి. ఇది శేఖర్ గారు, ఇది చిన్న బంగారు కొండ. స్నానం చేసి పడుకున్నాడు, ఎన్నిటికి స్నానం పోసింది అత్త వాడికి ఒకటిన్నరకి స్నానం పోసింది. ఇంతకు ముందు ఇప్పటివరకు కూడా ఇంత కదలకుండా పడుకున్నాడు. 5 కిలో వేస్తాడు వాడు, కదులుతాడు అంతే లేవాడు. సో వాడు 5 కట్లా వేస్తాడు అన్నమాట. టైం ఇప్పుడు 3:00 అయింది, నేను ఇంతవరకు లంచ్ చేయలేదు. యాక్చువల్లీ నిన్న నైట్ నాకు క్యాలిఫ్లవర్ వేసుకోవాలనిపించి క్యాలిఫ్లవర్ వండుకున్నాను. శేఖర్ గారు నన్ను కోపపడ్డారు, నువ్వు క్యాలిఫ్లవర్ ఎంత తిన్నావు, దొండకాయలు తినాలి, వైల్డ్ ఎగ్స్ తినాలి, ఇది తినాలి అది తినాలని కోపం వచ్చి నేను నైట్ అన్నమే తినలేదు. కొంచెం మొత్తం పక్క పెట్టేసి కొంచెం ఏమంటారు ఇది కలుపుకొని తిన్నాను, పెరుగు కలుపుకొని తిన్నాను. ఇప్పుడు ఏం కర్రీ వండి నాని, దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మీ. చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు డాక్టర్లు అవుతారు. ఈ అత్త టమాటా కొడుకుడు వండింది, ఇది అస్సలు నాకు నచ్చదు. వాళ్ళ కొడుకు ఇష్టం వండింది అండి, స్పెషల్ నా కోసం అయితే కాదు, నాకు ఈ టమాటా కర్రీయే నచ్చదు. సో ఇది తర్వాత నేను మార్నింగ్ రైస్ పెట్టాను. ఈ స్టవ్ కడగాలి, నేను ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నా. పాప అత్తం వీలైనప్పుడు తుడుస్తుంది, కానీ నేను ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నా కాబట్టి స్టవ్ అయితే కడుగుతలేను. కడిగేసేది ఇది, మమ్మీ వాళ్ళు వచ్చినా కానీ మా అక్కలు కూతురుతోటి కడిగించుకుంటాను. ఇప్పుడు నేను తినాలి ఇంట్లో. యాక్చువల్లీ దొండకాయలు కూడా ఉన్నాయి కానీ తీరట్లేదు ఎవరు వాడుకోడానికి. సో చాలామంది మీకోసం స్పెషల్ వాడుకోండి స్పెషల్ వాడుకోండి అంటున్నారు. నాకు నిన్న నచ్చి క్యాలిఫ్లవర్ వాడుకున్నాను, కానీ ఏమవుతుందంటే క్యాలిఫ్లవరు తినొచ్చు లేదో నాకు కూడా ఇంతవరకు తెలియదు. సో అందుకని చెప్పేసి మళ్ళీ శేఖర్ గారు తిట్టడని చెప్పేసి కొంచెం పెరుగు వేసుకున్నాను. యాక్చువల్లీ పెరుగు కూడా అందులో చూస్తే ప్రోటీన్ రిచ్ విటమిన్ డి ఉంటుంది, కాల్షియం ఉంటుందని తినొచ్చని ఉంది. సో తిన్నాను, బేబీగా అయితే ఏం అవ్వలే కానీ నాకు పెరుగు కూడా తినబుద్ది కాలే. సో స్పెషల్గా మన కోసం ఎవరు వండేవాళ్ళు లేనప్పుడు ఏది ఉంటే అదే తినేసేయాలి. దాని తేజు గారు స్కూల్కి వెళ్ళాడు, ఇంకోసేపు అయితే వాడు వస్తాడు. వాడు ఎప్పుడు వెళ్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు తెలియదు. కానీ బంగారు కొండు ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడు, హోంవర్క్ చేస్తున్నాడు, నేను ఏది చెప్తే అదే వింటా ఉన్నాడు. సో ముందైతే బట్టలు ఉన్నాయి కదా, వీటిని వేటికి వాటికి వచ్చి సెట్ చేసి ఒక దగ్గర సర్దేసి నేను మిమ్మల్ని కలుస్తాను. తేజ్ బంగారం స్కూల్ డ్రెస్ ఇది. మా చిన్నప్పుడు బ్లూ అండ్ వైటే ఉండేది స్కూల్ డ్రెస్ అంటే. ఇప్పుడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి, టైలు బెల్ట్లు చిన్నప్పంచలు. ఈ పొట్టలకు తేజ్ గారు సైజ్ వచ్చేసి 24 అన్నమాట. యాక్చువల్ నేను శేఖర్ని 2 తెమ్మన్నాను, ఆయన ఒకటే తెచ్చినట్టు ఉన్నాడు. సో ఇది షర్ట్, ఇది వచ్చేసి స్కూల్ డ్రెస్ నిక్కర్ అన్నమాట. సో ఇది ఈ కలర్, ఏం కలర్ ఇది, ఇదో కలర్ అన్నమాట. సో గోధుమ కలర్లో ఎక్కువ ఉంది. సో ఇది స్కూల్కి స్కూల్ డ్రెస్ కంపల్సరీ ఉండాలి, రోజు కొత్త కొత్త డ్రెస్సులు ఏం డ్రెస్ వేయాలో అర్థం కదా. సో అలాంటప్పుడు మనకి వచ్చే స్కూల్ డ్రెస్ ఉంటే ఈజీగా ఉంటుంది. సో తేజ్ బంగారం రేపంచి వెళ్ళి స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్తాడన్నమాట. వీళ్ళకి టై కూడా ఉండింది అండ్ బెల్ట్ కూడా ఉండింది. సో బెల్ట్ కూడా సేమ్ ఇలాగే ఉంది, టై లాగానే. సో ఇది టై అండ్ బెల్ట్. తేజ్ గారు రెడీ అయినప్పుడు నేను చూపిస్తాను రండి మీకు. ఏం నేర్పించారు నీకు చూడలే ఇవ్వాలా శేఖర్ చూడు ఎట్లా చెప్తుండే. ఇటు జరుగు వచ్చిన కనిపించలేదు. అబ్బా సూపర్ నాని, ఏ వాడు చూడు ఎట్లా చెప్తున్నాడు.
తేజు గారు న్యూ రైమ్స్ నేర్చుకున్నాడు, రోలిపోల్ రోలిపోరట. అక్కడ ఏమంటారు షాప్ లో కూడా అదే కలవరిస్తున్నాడట, శేఖర్ నాకు రాగానే చెప్తున్నాడు. సో తెచ్చి చాకోస్ తింటాడంట ఇవాళ రేపు. అగ్గో బుజ్జిగాడు ఏడుస్తున్నాడు. లోలిపోలి లోలిపోలి అప్ 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 రోలి తెద్దా అని చెప్తా. రోలిపోలి రోలిపోలి డౌన్ 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 నాది బెల్ట్ ఏదో పెట్టుకుంటున్నారా, దాన్ని ఉచ్చరిస్తలేమైరా. నీ మూడు మూడు మల మల పెట్టుకున్నాడు ఇంకే ఆశ. తేజ్గాడి హోంవర్క్ నడుస్తుంది. ఓకే రాసిందా? రాసిందని కొంచెం లైన్ లైన్ లో రావాలా. నేను ఇక్కడ చూడు మీద మెట్ట పెట్టింది 3 లైన్స్ అంటే తేజ్గాడికి ఏబిసిడ్లు వస్తాయి అంటే అన్ని వస్తాయి అప్పుడు జే జీ వరకు వచ్చి, కానీ లైన్స్ లోప రాస్తలేడు. సో లైన్స్ లోప సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే అట్టగాదు మేడం పడుకుంటే పెట్టుకోవచ్చని చెప్పింది ఆ డే టైమ్ లో ఈ బెల్ట్ నేను మర్చిపోయి మీకు అట్లా చెప్పానేమో. పడుకునే అప్పుడు పెట్టుకోవచ్చు అంట, కూర్చుంటే అప్పుడు పెట్టుకోవచ్చు అట, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు పెట్టుకోవద్దంట, మళ్ళీ తినేటప్పుడు పెట్టుకోవద్దంట, అదే చెప్పిందంట మేడం. నేను యాక్చువల్ వీడియో స్టార్టింగ్ అట్లా శేఖర్ మళ్ళీ అని చెప్పింది. ఇప్పుడు